వెల్కమ్ టు యోయోర్ టీవీ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లని సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు ప్రతి సభలోనూ సమావేశంలోనూ ఇదే చెప్తున్నారు ఇదే సమయంలో నేతలకు ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది అధిష్టాన వైఖరిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారనే వాదనలున్నాయి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అదే అసంతృప్తి కొంతవరకు బహిరంగంగానే కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు అందుకోసం తమకు ఉన్నది లేనిది పోగేసి పార్టీ కోసం ఖర్చు పెట్టి జగనన్న వస్తే ఇబ్బందులు తీరుతాయని భావించారు కానీ జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు పూర్తయి నాలుగో ఏడాది కూడా మొదలైంది అయినా ఇప్పటి వరకు కార్యకర్తలకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి కార్యకర్తలకు కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారు కానీ బిల్లులు చెల్లించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక టీడీపీ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి ఇలానే ఉంది సొంత పార్టీ వారికే ఇంకా బిల్లులు చెల్లించని ప్రభుత్వం టీడీపీ నేతలకు చెల్లిస్తుందా అంటే కష్టమే వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను మరొక అవసరానికి వినియోగించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి దీనివల్ల ఆ అభివృద్ధి పనులు చేసిన కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించినా బిల్లులు చెల్లించలేదు వడ్డీ రేట్లు పెరిగి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు తాజాగా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పేశారు కార్యకర్తలు నిలదీయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎమ్మెల్యే కన్నబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సర్పవరం ఆలయ చైర్మన్ ఆయన సతీమని వైసీపీకి రాజీనామా చేశారు దీన్ని బట్టి చూస్తే వైసీపీలో నేతలు కార్యకర్తల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు కార్యకర్తల బాధలు తీరకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పోలింగ్ బూత్ వద్దకు ఓటర్ను తీసుకువచ్చి ఓటేయించే పరిస్థితి లేకపోతే ఆ పార్టీకి గెలుపు అసాధ్యం వరుస ఎమ్మెల్యేల తిరుగుబాట్లు కార్యకర్తల అసంతృప్తి కలిసి వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఆదిలోనే దీనికి పరిష్కారం చూడాలని క్యాడర్ కోరుకుంటోంది